చేస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఎస్ సీత, వయస్సు 22, మనోవ్యాధి. సిస్టర్ లక్ష్మి తరుముకుంటూ వెళ్తుంది. అలాగా. పాపానికి దేవుడు వారిని నా దగ్గర నుంచి వేరు చేశారక్క. లక్ష్మి, నేను చేసిన కూనికి నిన్ను శిక్ష అనుభవింపజేశాని ఆ పాపానికి అనుభవిస్తున్న ప్రాయశ్చిత్త అక్క ఇదే. అదేమిటమ్మా, ఆనాటి సంఘటనలోనే తప్పే ఉంది. అది విధి రాసిన రాతమ్మా. నువ్వు క్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కదా మా నేరాన్ని నా తల మీద వేసుకున్నాను. ఎన్నెన్నో త్యాగాలు చేసిన నిన్ను ఎందుకక్క పిచ్చాసుపత్రికి తీసుకొచ్చారు? నా బిడ్డడు కలకాలం హాయిగా ఉండాలంటే ఇంతకు మించి నాకు వేరే మార్గం తెలియలేదమ్మా. నీ కొడుకు దొరికాడా? ఓపి నా బిడ్డడు తెలియకుండానే నాతో ఇన్నాళ్ళు ఉన్నాడు. తీరా నా బిడ్డడు తెలిసాక వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికి వెళ్ళాడక్క? వాళ్ళు నాన్న వద్దకు వెళ్ళాడమ్మా. ఆయనకి ఓపి అంటే గొప్ప ఇష్టం, కానీ వారి తమ్ముడిని నేనే ఖూనీ చేశానన్న ఉద్దేశంతోనే వారికి నన్ను ఏలుకోవడానికి మనసు లేదు. నా బిడ్డడు గోపి నన్ను విడిచిపోవడానికి ఇష్టపడలేదు. వాడు సౌఖ్యంగా ఉండాలంటే వాడు రఘుబాబుతో ఉంటేనే శ్రేయస్కరం అనుకున్నాను, గుండె రాయి చేసుకున్నాను. నా బిడ్డడు నన్ను ద్వేషించాలి, అందుకే నేను పిచ్చి పట్టినట్టు నటించాలి, నటించాను. నా బిడ్డడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడమ్మా, వెళ్ళిపోయాడు. అమ్మా, గోపి అమ్మా, గోపి అమ్మా. ఇన్ని బాధల్ని మనసులో పెట్టుకుని నరకం అనుభవించు, అది తెలుసుకోకుండా నిన్నెంతో చిత్రవర్తి చేశాను. సారీ సీత, నన్ను మన్నించు. గోపి,
నేను ఇంకెప్పుడు మీ అమ్మను నిన్ను విడిచిపెట్టను. గోపి అమ్మా, గోపి